వెల్కమ్ బ్యాక్. అర్హులైన పేదలకు సురక్షితమైన స్థలాలు సేకరించి ఇళ్ల స్థలాలుగా ఇవ్వాలని మాల మహాసేన రాష్ట్ర అధ్యక్షులు అలగా రవికుమార్, జనసేన పార్టీ జిల్లా అధికార ప్రతినిధి జిఎస్ లక్ష్మణరావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పెదపాడు మండలం కొత్తూరు గ్రామంలో సోమవారం దళితులకు ఇళ్ల స్థలాలుగా కేటాయిస్తామన్న స్థలంలో దళితులు ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎన్నో ఏళ్లుగా రోడ్డు పక్కన ఉన్న 20 సెంట్ల పోరంబోకు భూమిని దళితులు సాగు చేసుకుంటూ తమ ప్రాంత అభివృద్ధికి చర్యలు తీసుకుంటున్నారని, ఇప్పుడు ఆ భూమిని ఇళ్ల స్థలాలుగా ఇచ్చేందుకు అధికారులు చర్యలు తీసుకోవడం దారుణమని పేర్కొన్నారు. అంతేకాకుండా రోడ్డు పక్కన స్థలాలు కేటాయిస్తే భవిష్యత్తులో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని, దీనిని దృష్టిలో ఉంచుకుని సురక్షితమైన స్థలంలో దళితులకు ఇళ్ల పట్టాలు కేటాయించాలని కోరారు. కార్యక్రమంలో నాయకులు నల్లమెల్లి శంకర్, కాకర్లమూడి నందిరాజు, నల్లమెల్లి రాజు తదితరులు పాల్గొన్నారు. లక్షల ప్రాంతాల్లోనే మీరు ఇల్లు ఇవ్వాలి, లేదంటే ఈ ఉద్యమాన్ని ఇంకా ఉధృతం చేస్తుంది. ప్రతి అప్పుడుకి ఇల్లు ఇవ్వాలని జనసేన పార్టీ కోరుకుంటుంది, కానీ సురక్షిత ప్రాంతాలు ఇల్లు ఇవ్వాలి. ఆ రోడ్డు మైనింగ్లు ఇక్కడ ప్రతి ఒక్కరు అరకుడికి ఇల్లు ఇచ్చేటప్పుడు ఆ ఇళ్ల స్థలాలు ఇచ్చేది ఎక్కడ అంటే తల్లి వాళ్ళ ఇళ్ల స్థలాలు ఇచ్చేది రోడ్డు పక్కన ఇస్తున్నారు. ప్రతి ఓళ్ళు కూలీ నాలి చేసుకుని పనులు చేసుకుంటారు. అంటే వాళ్ళు పనికెళ్ళేటప్పుడు పిల్లల్ని ఇంటికాడ ఇచ్చినప్పుడు రోడ్డు ప్రమాదాలు జరిగే కూడా అవసరం ఉంది. రాష్ట్ర అధ్యక్షుడిని, నా పేరు ఆలగ రవికుమార్. ఈరోజు ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా నిరసనగా ఈరోజు దెందులూరు నియోజకవర్గం పెదపాడు మండలం కొత్తూరు గ్రామంలో పూర్తి దళిత వాడకు సంబంధించినటువంటి, ఆ పార్టీ లేదు ఈ పార్టీ, అందరు దళిత వాడకు సంబంధించినటువంటి ఆడ మగ చిన్న బిడ్డ అందరూ కూడా ఇక్కడ రావడం జరిగింది. కారణం ఏంటంటే గత 70 సంవత్సరాల నుంచి ఈ పోరంబోకు 20 సెంట్ల భూమిని మరి కష్టపడి పనిచేసి మా పూర్వీకులు దీన్ని సంపాదించి గ్రామంలో ఎవరికి దీన్ని వచ్చిన ఆదాయంతో ఎవరికి అనారోగ్యం వచ్చినా వాళ్ళని ఆదుకోవడం, ఎవడైనా బరిల గ్రౌండ్ పేదోళ్ళు ఉంటే వాళ్ళని ఆదుకోవడం, గ్రామంలో అనేకమైన ప్రభుత్వాలు మరి మారినాయి, ఎవరు కూడా ఈ భూమిని టచ్ చేయరా, ఈ భూమి దళితుల జోలికి రాలా, మా దళితుల భూమి రావద్దు, మాకున్నది ఆ జీవనాధార 10 సెంట్లు 20 సెంట్లు 5 సెంట్లు మీరు కొన్ని ఇవ్వాలని ఇవ్వండి, లేకపోతే మానేయండి పర్వాలేదు, దయచేసి మా భూమి లాక్కోవద్దని చెప్పేసి మనం చేస్తాం. జై భీమ్. ప్రధానిగా నరేంద్ర మోదీ రెండవసారి ఎన్నికై సంవత్సర కాలం పూర్తి చేసుకున్న సందర్భంగా బీజేపీ చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల చెంతకు తీసుకువెళ్లే కార్యక్రమాన్ని బీజేపీ నాయకులు చేపట్టారు. స్థానిక అగ్రహారంలో కొరళ్ల జ్యోతి సుధాకర్ కృష్ణ, కొత్తపేట నూకాలమ్మ గుడి వద్ద నాగం శివ ఆధ్వర్యంలో కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏడాదిలో బీజేపీ చేసిన అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించి కరపత్రాలు పంచిపెట్టారు. అలాగే కరోనా వ్యాధి నిర్మూలనకై అవగాహన తెలియజేస్తూ మాస్కులను పంపిణీ చేశారు. కార్యక్రమంలో మనోహర్ ప్రసాద్, సీర్ల భాస్కర్రావు, మండల ప్రధాన కార్యదర్శి బి లక్ష్మణరావు, గాది రాంబాబు, భీమవరపు సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు. భారతీయ జనతా పార్టీ చేసినటువంటి కార్యక్రమాలని ప్రజలందరికీ కూడా వివరించడం కోసం జన జాగరణ కార్యక్రమాన్ని మరి దేశవ్యాప్తంగా ప్రారంభించడం జరిగింది. ఈరోజున ఏలూరులో అగ్రహారం 10వ డివిజన్లో ఈ కార్యక్రమాన్ని ఇంటింటికి కూడా ప్రజలను చైతన్యపరిచే విధంగా కార్యక్రమం చేయడం కోసం ప్రయత్నించిన పరిస్థితి. భారతదేశానికి ఆత్మాభిమానం వంటి రామ మందిరం ఏదైతే ఉందో, అయోధ్యలో రామ మందిరాన్ని మరి పరిష్కరించి ఈరోజున రామ మందిరం నిర్మాణం దిశగా ప్రయత్నం చేస్తున్నటువంటి ఘనత మరి నరేంద్ర మోడీ గారికి ఉంది. అనేక రకాలైన సంక్షేమ పథకాలను చేపట్టడంతో పాటు నిరుద్యోగాన్ని పారద్రోలే విధంగా ఈ ప్యాకేజ్ ఉపయోగపడటంలో సందేహం లేదు. ఈ విషయాలన్నింటినీ కూడా జనజాగరణ రూపంలో ఈరోజున మేము ఇంటింటికి తీసేటువంటి కార్యక్రమాన్ని భారతీయ జనతా పార్టీ చేపట్టింది. భారతీయ జనతా పార్టీ జనసంఘ పెట్టిన ఉద్దేశం, భారతీయ జనతా పార్టీగా రూపాంతరం చెందిన ఉద్దేశం అయిన ముఖ్యమైనది రామ మందిర నిర్మాణం, దాన్ని పూర్తి చేయడం జరిగింది. ఇప్పుడు రామ మందిరం కట్టడానికి శంకుస్థాపన కూడా జరిగింది. అదేవిధంగా ఏదైతే ముస్లిం మహిళలు ఇబ్బంది పడుతున్నారో త్రిబుల్ తలాక్, దాన్ని తొలగించడంలో సఫలీకృతమయ్యాం. అలాగే పాకిస్తాన్ని ఇంకో దేశంగా భావించే పరిస్థితి ఉన్న 370 ఆర్టికల్ని తొలగించడం జరిగింది. ప్రధానమంత్రి మోడీ గారు రెండవసారి అధికారంలోకి వచ్చిన తర్వాత చేసిన కార్యక్రమాలు ఏదైతే ఉన్నాయో, ఏ కార్యక్రమం చేసినా ఏ ఉత్సవం కూడా మేము చేయలేదు, కానీ ఈ కరపత్రం ద్వారా ఇంటింటికి తెలియజేయాలనే ఉద్దేశంతో మేము జనజాగరణ పేరుతో ఈరోజు కరపత్రాలు పంచుతున్నాము. నరేంద్ర మోడీ గారు ఈ సంవత్సర కాలంలో చేపట్టిన పథకాలను, అలాగే చేపట్టిన సంక్షేమ పథకాలు, అలాగే ప్రజల కోసం దేశవ్యాప్తంగా చేపట్టిన అభివృద్ధి ఫలాలను ప్రజలకు వివరించేందుకు ఇంటింటికి భారతీయ జనతా పార్టీ చేసిన అభివృద్ధి కార్యక్రమాలు చేరే విధంగా ఈ కరపత్రాల ద్వారా ప్రచారం చేయమని రాష్ట్ర పార్టీ ఇచ్చిన పిలుపు మేరకు ఈనాడు
మాజీ మంత్రి కింజరపు అచ్చెన్నాయుడు అరెస్టు హేయమైన చర్యని చింతలపూడి టీడీపీ కన్వీనర్ కర్రా రాజారావు పేర్కొన్నారు. చింతలపూడి తహసీల్దార్ కార్యాలయం ఎదుట సోమవారం నిరసన కార్యక్రమం నిర్వహించి తహసీల్దార్కు వినతి పత్రం అందజేశారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు బోడా నాగభూషణం, బోడా అనీష్ కుమార్, దారా వీరేంద్ర, గడిదేశి యేసు, చీకటి వెంకటేశ్వరరావు, రాంబాబు తదితరులు పాల్గొన్నారు. ఆయన పరిపాలన వదిలేసి కేవలం రాజకీయ ప్రత్యర్థుల మీద కక్ష కాపణ్యాలతో ఈ రోజున ఒకవైపు మరి అసెంబ్లీలో ఎండగడతారనే ఉద్దేశంతో అచ్చెన్నాయుడు గారి టీక అసెంబ్లీకి వెళ్ళక ముందే నొక్కేస్తే అసెంబ్లీలో మాట్లాడకూడదు అనే ఉద్దేశంతో ఆయన్ని మీద ఒక అక్రమ కేసు పెట్టి ఆయన్ని మరి జైలుకు పంపించడానికి ప్రయత్నం చేస్తున్నటువంటి దానిలో భాగంగా మరి ఆయన్ని ఈ రోజున కేసు కట్టారు. ప్రజెంట్ శాసనసభ్యులు మరి అచ్చెన్నాయుడు గారిని చాలా దుర్మార్గంగా మరి ఇంచుమించు 7 నుంచి 8 గంటల వరకు కూడా ఆయన సిజేరియన్ చేసుకున్నప్పటికీ కూడా కనీసం టాబ్లెట్లు వేసుకోవడానికి ఆపరేషన్ చేయించుకున్నారు. ఆ టాబ్లెట్లు వేసుకోవడానికి కూడా అనుమతించినటువంటి ఈ ప్రభుత్వ పోలీసు యంత్రాంగం ఆయన చాలా దుర్మార్గంగా కారులోనే తీసుకురావడం జరిగింది. అంటే ప్రజాస్వామ్య దేశంలో తన హక్కును కూడా తను కాపాడుకోలేనటువంటి పరిస్థితి ఈ ప్రభుత్వంలో ఉందని ఈ సభాముఖంగా తెలియజేసుకుంటూ ఉన్నాను. కొయ్యలగూడెంలో కరోనా పాజిటివ్ వచ్చిన మహిళకు సంబంధించి వస్తున్న వదంతులను ప్రజలు నమ్మవద్దని ఎస్ఐ జయబాబు కోరారు. ఒక్క మహిళకు మాత్రమే కరోనా పాజిటివ్ వచ్చిందని రజ్జోన్ ప్రాంతంలో పూర్తిగా పోలీస్ బందోబస్తు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రైమరీ కాంటాక్ట్ ఉన్న 9 మందిని క్వారంటైన్కు తరలించినట్లు తెలిపారు. రెవెన్యూ, పంచాయతీ, పోలీస్ సమిష్టి కృషితో రజ్జోన్ ప్రాంతంలో సూపర్ శానిటేషన్ చేస్తున్నామని తెలిపారు. కార్యక్రమంలో తహసీల్దార్ నాగరాజు, ఎండిఓ కృష్ణప్రసాద్, ఈఓ దనాల కృష్ణ తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. కొయ్యలగూడెం మండలంలో అశోక్ నగర్ ప్రాంతంలో ఒక మహిళకు కరోనా పాజిటివ్ కేసు రావడం, ఆ అమ్మాయిని మెడికల్ ఆఫీసర్ నిర్ధారించిన వెంటనే ఆ ప్రైమరీ సెకండరీ కాంట్రాక్ట్స్ని వెరిఫై చేసి వాళ్ళందరూ కూడా తాడేపల్లిగూడెం క్వారంటైన్ పంపడం జరిగింది. సో ప్రజలందరూ కూడా ఏదైతే మనం కంటైన్మెంట్ క్లస్టర్ రెడ్ జోన్గా ప్రకటించామో ఆ ప్రాంతం నుంచి బయటకు వెళ్ళడం కానీ, ప్రజలు ఆ బయట ఏరియాల నుంచి ఈ రెడ్ జోన్ ఏరియాకి రావడం కానీ జరగకూడదు. ప్రతి ఒక్కరు కూడా సామాజిక దూరం పాటిస్తూ మాస్కులు ధరించాలి. మాస్కులు లేకుండా పబ్లిక్ రోడ్లపై తిరిగితే వారందరిపై కేసులు నమోదు చేస్తున్నాం. అదేవిధంగా ఈ రెడ్ జోన్ ప్రాంతం ప్రకటించిన వెంటనే మా రెవెన్యూ డిపార్ట్మెంట్, పంచాయతీ డిపార్ట్మెంట్, పోలీస్ డిపార్ట్మెంట్ మూడు కూడా ఒకే త్రాటి మీద నిలిచి ఇమీడియట్గా శానిటైజెస్ చేయడం, పబ్లిక్ లోకల్ అందరూ మెడికల్ సిబ్బంది ఈ మెడికల్ టెస్టులు చేస్తూ కంటిన్యూ క్లస్టర్ ఏర్పాటు చేశారు. ఈ బ్యారికేడ్స్ బయటికి ఎట్టి పరిస్థితుల్లో ఈ రెడ్ జోన్ ప్రాంతం సంబంధించిన వాళ్ళు బయటికి వెళ్ళరాదు. పబ్లిక్ అంతా కూడా తగు జాగ్రత్తలు తీసుకొని ఈ కరోనా వైరస్ ఇంకా వ్యాపించకుండా తగు జాగ్రత్తలు పాటించాలని మీ అందరికీ విన్నవించుకుంటాను. కేంద్ర ప్రభుత్వం పెంచిన పెట్రోల్ డీజిల్ ధరలు వెంటనే తగ్గించాలని రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ కార్యదర్శి మారుమూడి థామస్ డిమాండ్ చేశారు. చింతలపూడిలోని కాంగ్రెస్ కార్యాలయం ఎదుట సోమవారం తాడుతో కారును లాగుతూ వినూత్నంగా తమ నిరసన తెలిపారు. ఈ సందర్భంగా థామస్ మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు డీజిల్ ధరలు పెంచి వాహన ధరలు నడ్డి విరుస్తున్నారని దుయ్యబట్టారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల దోపిడీ వల్ల పెట్రోల్ డీజిల్ రేట్లు రోజు రోజుకి ప్రతిరోజు 60-70 పైసల మధ్య పెరుగుతూ ఉంది. చాలా దారుణం. వినియోగదారులు కార్లు, మోటార్ సైకిళ్ళు, జీపులు, ఆటోలు, క్యాబులు వారు రోజు రోజుకి పెట్రోల్ డీజిల్ రేట్లు పెరిగిపోవడం వల్ల ఇళ్లల్లో పెట్టుకొని నడిచి తిరిగే పరిస్థితి ఏర్పడుతూ ఉంది. ఆటోలు వారు, అలాగే క్యాబులు వారు కిరాయిలు లేక నానా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఈ బీజేపీ ప్రభుత్వం అంతర్జాతీయ మార్కెట్లో ముడి సమురు పెట్రోల్ డీజిల్ రేట్లు తగ్గినా కానీ తగ్గించకుండా ఎక్సైజ్ సుంకం పేరుతో దోపిడీ చేస్తూ ఉంది. నాటు సారా విక్రయిస్తే కఠిన చర్యలు తప్పవని జంగారెడ్డిగూడెం ఎక్సైజ్ సిఐ అజయ్ కుమార్ సింగ్ హెచ్చరించారు. కొయ్యలగూడెం పరిసర ప్రాంతాల్లో నాటు సారా విక్రయిస్తూ పట్టుబడ్డ వారిని సోమవారం కొయ్యలగూడెం తహసీల్దార్ వద్ద హాజరుపరిచారు. ఈ సందర్భంగా చల్లారి వెంకటస్వామి వద్ద 25,000 రూపాయల చలానాను ప్రభుత్వానికి జమ చేయించినట్లు సిఐ తెలిపారు. నాటు సారా విక్రయించే కొంతమందిపై కేసులు నమోదు చేసి రెగ్యులర్గా
ఇక్కడ స్థానిక ఎంఆర్ఓ గారి దగ్గర ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ గారి దగ్గర బైండ్ అవుట్ చేయిస్తుంటాం. అదేవిధంగా మే నెలలో మళ్ళీ మా కేసు జరుగుతుందో ఆ కేసు యొక్క వివరాలు మన మండల ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ గారి కొయ్యలగూడెం వారికి తెలియపరిస్తే వారు నోటీస్ ఇచ్చారు అతనికి 5000 కడతావా లేకపోతే జైలుకి పంపించాలని. అదే క్రమంలో ఇవాళ నోటీస్ ఇచ్చిన 2 రోజుల్లోనే ఇమీడియట్గా అతను 5000 రూపాయలు తెచ్చి ఎవరైతే సారా విక్రయిస్తున్నాడో అతను 5000 రూపాయలు చలాన బ్యాంకులో కట్టి ఎంఆర్ఓ గారికి ఇక్కడ ప్రొడ్యూస్ చేశాం. ఇతనికి 2వ కేసులో కూడా దాన్ని డబల్ చేసి 50000 రూపాయలు మళ్ళీ బాండ్ ఇంపోజ్ చేశాం. మళ్ళీ కనుక అతను సారా విక్రయించడం కానీ అమ్మటం కలిగి ఉండటం కానీ జరిగితే అతనికి మళ్ళీ 50000 రూపాయలు ఫైన్ లేదా జైలుకి పంపించడం అనేది జరుగుతుందని చెప్పి చెప్పారు. టీనర్సాపురం మండలం రుద్రకోట రాజుగూడెం శివారు పొలాలకు వెళ్లే ప్రాంతంలో అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన మహిళ మృతదేహాన్ని స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసుల కథనం ప్రకారం బండివారి గూడెం పంచాయతీ పరిధిలోని నాయకుల గూడెం గ్రామానికి చెందిన భత్తుల లక్ష్మీ వెంకన్న భార్యాభర్తలు. వీరు కూలి పని చేసుకుని జీవనం సాగిస్తున్నారు. ఇదే క్రమంలో ఆదివారం పనికి వెళ్లిన వీరు తిరిగి వస్తున్న సమయంలో మార్గమధ్యంలో తన భర్త లక్ష్మిని రాయితో తలపై కొట్టి హత్య చేసినట్లు భావిస్తున్నారు. దీంతో భర్త వెంకన్నను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ట్రైనీ డిఎస్పి హర్షిత, తడికెలపూడి ఎస్ఐ జే వెంకన్న సంఘటన స్థలాన్ని పరిశీలించారు. ఆమె రోజు ఆమె భర్త కలిసి ఆవిడ ఊరు నుంచి ఇక్కడ తోటలోకి మా జీడిపిక్ల పరిగేరుకుంటాకి వచ్చిన వస్తువు ఉన్నట్లు వాళ్ళిద్దరూ ఆమె భర్త ఆమెకు 6 ఇయర్స్ బాబు ముగ్గురు కలిసి పరిగెత్తుకుంటూ వచ్చినట్లు తర్వాత సాయంత్రం ఆమె ఇంటికి వెళ్ళినట్లు తెలిసింది. వాళ్ళ బంధువుల యొక్క అభిప్రాయం ఏంటంటే వాళ్ళ భర్తే ఆమెని తలపై కొట్టి చంపినట్లుగా ఉన్న దీనిపై అనుమానం కేసుతో కేసు రిజిస్టర్ చేయమైనది. తర్వాత ఇన్వెస్టిగేషన్లో తేలిన తర్వాత ముద్దాయిని అరెస్ట్ చేసి జైలు పంపిస్తామైనది. లింగపాలెం మండలం ములగలంపాడు గ్రామంలో రెడ్ జోన్ ప్రాంతంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్న నిరుపేద కుటుంబాలకు మిషన్ హోప్ స్వచ్ఛంద సంస్థ వ్యవస్థాపకులు సొంగ రోషన్ కుమార్ వాలంటీర్ల ఆధ్వర్యంలో నిత్యావసర సరుకులు పంపిణీ చేయించారు. లింగపాలెం మండలం మలగంపాడు గ్రామంలో ఈ నెల 5వ తారీఖున కరోనా పాజిటివ్ కేసు రావడం వల్ల ఈ ప్రాంతాన్ని రెడ్ జోన్గా ప్రకటించారు. అప్పటి నుంచి ఈ గ్రామంలోని ప్రజలు చాలా నిత్యావసర సరుకులు లేక చాలా ఇబ్బందులు పడుతున్నారు. సొంగ రోషన్ కుమార్ గారు స్పందించి మాకు ఈరోజు నిత్యావసర సరుకులు అందించడం జరిగింది. మా ఊర్లో కరోనా పాజిటివ్ రావటం వలన మాకు పనులు లేక నానా బాధలు పడుతున్నాం. మాకు ఈ టైంలో రోషన్ కుమార్ గారు మా బాధలు తెలుసుకుని మాకు నిత్యావసర సరుకులు పంపించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. 16,000 కోట్లతో వైద్య రంగం అభివృద్ధి. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని వెల్లడి. కొల్లేరు సమస్యలకు శాశ్వత పరిష్కారం, దెందులూరు ఎమ్మెల్యే కొటారు అబ్బయ్య చౌదరి భరోసా. బాధ్యతలు స్వీకరించిన ఎస్పీ నారాయణ్ నాయక్, మర్యాద పూర్వకంగా కలుసుకున్న పోలీస్ అధికారులు. ఎస్పీ నవదీప్ సింగ్ సేవలు బేష్, జిల్లా కలెక్టర్ రేవు ముచ్చాలరాజు కితాబు. వెంకన్న దర్శనానికి వేళాయే, తెరుచుకోనున్న ఆర్ఆర్పేట ఆలయ తలుపులు. ఇక ఇవి ఇప్పుడు వరకు అప్డేట్స్. మరిన్ని తాజా అప్డేట్స్ నెక్స్ట్ బులెటిన్ మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ ఏసీటీ న్యూస్.